డాక్టర్ గారు, మరి ఈరోజు పథ్యాహారంలో ఎటువంటి అనారోగ్య సమస్యకి సంబంధించిన పథ్యాహారాన్ని తయారు చేయబోతున్నారు? ఇవాళ ఏంటంటే మనకి చాలా కామన్గా కనిపించేటువంటి సమస్య రక్తహీనత. అన్ని వయసుల వాళ్ళలో ఉంటుంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళలో మనం ఎక్కువగా రక్తహీనత చూస్తూ ఉంటాం. తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళల్లో, గర్భవతుల్లో కూడా మనం ఈ రక్తహీనత అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఈ రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసుకుని వాడుకున్నట్టయితే కనుక తేలికగా మళ్ళీ రక్తం పట్టేలాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి పథ్యాహారాన్ని వాళ్ళు తయారు చేద్దాం మనం. మరి రక్తహీనత తగ్గాలి అంటే దానికి కావలసిన పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉసిరి రసం, శొంఠి, యష్టిమధు చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, ఎండు ద్రాక్ష, చక్కెర, తేనె. మరి రక్తహీనత తగ్గించుకోవడానికి పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే మనం ఒక చక్కటి పానకంలాగా, పానీయంలాగా ఉండేటువంటి ఒక పదార్థం తయారు చేద్దాం. దీన్ని తయారు చేయడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఉసిరికాయలు. ఉసిరికాయలు తీసుకుని దాన్ని రసంలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఉసిరి అనేటువంటిది చక్కటి రసాయనం, అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు బాగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటి విటమిన్ సి అనేది మన శరీరానికి ఐరన్ బాగా వచ్చేలాగా, అంటే మనం తిన్న ఆహారంలో కానీ మన ఔషధాల్లో కానీ ఎక్కడైనా ఐరన్ అనే అంటే ఇనుము కనుక ఉన్నట్టయితే దాన్ని శరీరానికి వంటబట్టేలా చేసి రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇందులో ప్రధానంగా మనం తీసుకునేటువంటిది ఉసిరికాయలని. ఆ ఉసిరికాయలని రసంలాగా చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఉసిరికాయలు రసం చేసుకోవడానికి అవకాశం లేనట్టయితే కనుక వాళ్ళు ఎండబెట్టినటువంటి ఉసిరి ముక్కల్ని తీసుకొచ్చి కషాయంలా చేసుకోవచ్చు. మొట్టమొదట మనం ఏంటంటే ఒక 500 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకోవాలి. ఉసిరి రసమైనా ఉసిరి కషాయమైనా ఏదైనా కానీ 500 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత అందులో మనమేమో ఒక 500 గ్రాముల పరిమాణంలో చక్కెరను కలపాలి. ఇందులో ఇంకా మనం వేసుకోవాల్సినటువంటి ఏంటంటే శొంఠి, పిప్పళ్ళు. ఈ రెండు కూడా జీర్ణశక్తిని పెంచుతాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం తీసుకున్నామంటే అయిపోయింది, వేసేసుకున్నామంటే సరిపోదు. ఆ వేసుకున్నటువంటిదో లేదా తిన్నటువంటిదో దాన్ని శరీరానికి వంట పట్టాలి. అలా వంట పట్టడానికి ఉపయోగపడేటువంటివి శొంఠి, పిప్పళ్ళు రెండు కూడా. ఈ రెండు కూడా రక్త వృద్ధికి సహాయపడతాయి, అలాగే తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి వంట పట్టడానికి సహాయపడతాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే శొంఠిని, పిప్పళ్ళని రెండింటిని కూడా కొంచెం విడివిడిగా వేయించేసి పొడి చేసేసుకుందాం. మనం రెడీగా పెట్టుకున్నటువంటి శొంఠి పొడిని, తర్వాత పిప్పళ్ళ పొడిని తీసుకుందాం. ఇప్పుడు అలాగే పిప్పళ్ళ పొడి కూడా 10 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఎష్టిమధుని కూడా తీసుకోవాలి. ఈ ఎష్టిమధు అనేటువంటిది కూడా రసాయనం. ఈ రసాయనం అంటే మళ్ళీ ఇందాకే మనం చెప్పుకుంటాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. ఇది శరీరంలో అన్ని కణాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటిది అని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒకటి ఐరన్ టానిక్ లాగా ఉపయోగపడేటువంటి తీసుకునేటప్పుడు ఏమి కడుపులో మంట అవి రాకుండా ఉండడానికి కూడా ఎష్టిమధు సహాయపడుతున్నమాట. నిజానికి ఇందులో ఏం కడుపులో మంట అది కూడా ఏమి రాదు. అయినా కూడా ఎవరికైనా ఎసిడిటీ లాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే అటువంటి సమస్య కూడా పెరగకుండా ఉండడానికి ఎష్టిమధు సహాయపడుతుంది. ఎష్టిమధు చూర్ణాన్ని 1 చెంచాడు అంటే సుమారుగా 10 గ్రాముల పరిమాణంలో 1 పెద్ద చెంచా పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడు కూడా విడిగా కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, న్యాచురల్గా ఉండేటువంటి ఐరన్, తేలికగా అరిగేటువంటి ఐరన్ ఇందులో ఉంటుంది. సో ఎండు ద్రాక్షను కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం. ఎండు ద్రాక్ష సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకొని కొంచెం ముద్దలాగా చేసుకునేనా కలిపేసుకోవచ్చు, ఒట్టిగా అయినా సరే అందులో వేసుకోవచ్చు అన్నమాట. సో ఎండు ద్రాక్షను కూడా ఇందులో కలుపుదాం మనం. ఇప్పుడు ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేసుకోబోయేటువంటిది ఏంటంటే తేనె. తేనెలో కూడా న్యాచురల్గా ఉండేటువంటి ఐరన్ కంటెంట్ అంటే ఇనుము ఇందులో ఉంటుంది అన్నమాట. అలాగే ఇతర ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసినటువంటి ఈ పదార్థం అంటే తేనె యాజ్ ఇట్ ఈస్గా మనకి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
మనం ఇందాక పెట్టుకున్నటువంటి మిగతా మిశ్రమంలో 50 మిల్లీలీటర్ల పరిమాణంలో తేనెను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ కలిపినటువంటి అన్నీ కలిపి మనం ఉడకబెట్టడం అది ఏం చెయ్యం. ఇవన్నిటిని కలిపేసి ఒక గాజు సీసాలో పోసి దానికి గట్టిగా మూత పెట్టేసి ఒక పక్కన ఉంచేసేయాలి. అంటే ఒక 4-5 రోజుల పాటు దాన్ని కదిలించకుండా ఒక పక్కన పెట్టి ఉంచేసేయాలి. ఉంచేస్తే ఇవన్నీ కలిసిపోయి ఔషధాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి చక్కటి ఒక పానీయం లాంటి తయారవుతుంది. అదే మనం తీసుకోబోయేటువంటి పథ్యాహారం అన్నమాట. ఓకే, దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పెట్టి ఉంచేసుకొని దాని ఏంటంటే సుమారుగా 20 మిల్లీలీటర్ల పరిమాణంలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పథ్యాహారాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తహీనత తగ్గడానికి మంచి ఆహారంగా ఒక మంచి ఔషధంలాగా పనిచేసే ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది.